First Corinthians chapter 15, verses 53 and 54, we are meditating on Jesus who conquered death. Vijayamandu maranamu mringiveyabadinanna sangati. ప్రభు యొక్క వాక్యములో నుండి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. 53వ వచనం, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయత ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ప్రభు నందు ప్రియులారా, ఈరోజు మన బ్రతుకులో ఒక వింతైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంతోషకరమైన ఆనందకరమైన ఉత్తేజకరమైన ఉజ్జీవకరమైన అభిషేకముతో కూడిన సంతోషముతో కూడిన ఈ ఆరాధన ఎందుకు అనంటే, మరణమును ఓడించిన యేసయ్య ఇప్పుడు ఆయన సమాధిలో కానీ పరలోకంలో కానీ ఆయన లేడు. ఇప్పుడు నీలో నాలో ఆయన పునరుత్థాన ప్రత్యక్షతలు దయచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య యోహాను సువార్త 2వ అధ్యాయంలో యెరూషలేము వెళ్ళి సొలొమోను టెంపుల్ అంతా రకరకాల వ్యాపారస్తులతో నిండిపోయి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు చాలామంది అక్కడ బయలుదేరినా, యేసయ్య కొరడా పట్టుకుని దేవాలయములోకి వెళ్ళి దేవాలయాన్నంతటిని కూడా ఆ రకరకాల వ్యాపారస్తులందరినీ బయటకు పారద్రోలి కొరడా పట్టుకుని చిత్తు చిత్తుగా వారిని కొట్టి తరిమేసి నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారు మీరని చెప్పి శుభ్రపరిచాడు. ఆ తర్వాత జనం ఆయన దగ్గరికి వస్తే ఏదైనా ఒక సూచక క్రియ సూచన మాకు చూపించు అని అడిగితే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినమందు నేను దానిని లేపి కట్టి చూపిస్తాను అన్నట్టు ఆయన పలికితే, బాబు ఈ దేవాలయమేమో 40 సంవత్సరాలు కట్టారు, నువ్వు 3 రోజుల్లో ఎలాగున ఈ దేవాలయాన్ని కట్టేస్తావు పడగొట్టేస్తే? వారు ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అదే కాదు, వారి మనసులో ఉన్నది ఏంటో తెలుసా? మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, నీకు పట్టుమని 40 సంవత్సరాలు లేవే, 40 సంవత్సరాలు లేని వాడువు 40 సంవత్సరాలు అతి కష్టం మీద ఈ దేవాలయం సొలొమోను మందిరం కట్టబడితే దాన్ని నువ్వు ఎలాగ 3 రోజుల్లో లేపేస్తావయ్యా పడగొట్టేస్తే అని ఆశ్చర్యంగా ఆయన అడుగుతున్నారు. కానీ ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేడని వాక్యం చెప్పిన రీతిగా ఆయన తన మరణ పునరుత్థానములను గురించి చెబుతున్నాడన్న సంగతి వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పుడు అర్థం చేసుకున్నారంటే, ఆయన 3వ రోజున సమాధిని గెలిచి పునరుత్థానుడై ఆయన 40 దినములు అందరికీ ప్రత్యక్షమవుతున్నప్పుడు కానీ అది వారికి అర్థం కాలేదు. విచిత్రం, యేసుక్రీస్తు బ్రతికుండగా ఆయన చెప్పిన మాటలు ఆత్మ సంబంధమైనవని చాలామంది గ్రహించలేరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున అడుగడుగున ఆయన ప్రసంగాలలో, ఆయన ఉపదేశాలలో, ఆయన ఉపమానాల్లో, ఆయన శ్రమలు, ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన తిరిగి లేచుట, ఆయన ఆరోహణ మొగుట, ఆయన 2వసారి మధ్యాకాశములో ప్రత్యక్షమవడం ఆయన బోధల్లో మనకు కనబడతానే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో కూడా చాలామందికి అది అర్థం కాలేదు. ఏంటో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, ఎందు గురించి మాట్లాడుతున్నాడు ఆయన అని అర్థం చేసుకోలేకపోయారు. లాజరు సమాధి దగ్గర కూడా పునరుత్థానమును జీవమును నేనే అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ తలకాయ ఊపారు. వాళ్ళకి అర్థం కాలేదు. అమ్మా, మీ బ్రదర్ లేస్తాడు. అవును, పునరుత్థాన దినాన్ని మేము కూడా నమ్ముతున్నాం. పునరుత్థాన దినమందు లేస్తాడు అని అంటే, లేదమ్మా,
నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పునరుత్థానుడైన శక్తి కలిగిన యేసయ్య, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్య సజీవంగా ఉన్నప్పుడే మరణమైన వారిని, అనేక మందిని శారీరకంగా ఆయన జీవిస్తూ ఉన్నప్పుడే మరణము నుండి విడిపించాడు. ఎందుకు విడిపించగలిగాడు తెలుసా? ఎందుకు మరణము ఆయన వెళ్ళిన దగ్గర నుంచి పారిపోయేదే తెలుసా? ఆయనలో జీవముండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవమున్న చోట మరణానికి స్థలము లేదు, చావుకు స్థలము లేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవం ప్రవహించేది. అందుకని ఆయన అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే. ఆయన శారీరక జీవితం 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన శారీరక రీతిగా నడుస్తుండగానే, పరిచర్య కొనసాగిస్తూ ఉండగానే మరణించిన అనేక మందిని ఆయన తిరిగి లేపిన సందర్భాలు బైబిల్లో మనకు చాలా కనపడతా ఉంటాయి. అనేక సార్లు నేను మీకు లాజరును గురించి, యాయిరు కుమార్తెను గురించి, నాయినిలో ఉన్న విధవరాలి యొక్క కొడుకును గురించి, ఇలాగున్న అనేక మంది యొక్క చరిత్రలు నేను మీకు జ్ఞాపకం చేశాను. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట చేత జీవాన్ని పంపించి మృతులైన వారిని ఆయన పైకి సజీవులుగా లేపాడు. అందుకనే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎవడును నా ప్రాణమును తీయనేరడు. నో వన్ కెన్ కిల్ మీ, నో వన్ కెన్ టేక్ మై లైఫ్. ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు యేసయ్య అంటే, నన్ను చంపడం ఎవడి తరం కాదు, నన్ను సమాధిలో పెట్టడం, మరణమునకు అప్పగించడం, మరణమునకు బందీగా చేయడం ఎవని తరం కాదో. ఎవడు నా ప్రాణం తీయనేరడో, నేను దానిని పెట్టడానికి, తిరిగి దానిని తీసుకొనడానికి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువునాను. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టు, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణ దేవునికి, దేవుని కుమారుడికి ముందే తెలుసు, నేను మరలా తీసుకుంటాను నా ప్రాణాన్ని. మనలో ఎవరుమైనా అలా చెప్పగలమా? మనం కావాలన్నప్పుడు ప్రాణం వదిలేసి పలానా రోజున మళ్ళీ నేను ప్రాణం తిరిగి తెచ్చుకుంటానడానికి మనకు శక్తి ఉందా? అలాంటి ప్రభావం మనకుందా? అలా తెచ్చుకోవడానికి నువ్వేమన్నా బ్యాంకులోనో పోస్ట్ ఆఫీసులోనో కట్టుకున్న డబ్బులు అనుకుంటున్నావా? అకౌంట్లో వేసి మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకోవడానికి, అసలు నువ్వు వేసుకున్న డబ్బులే నీకు కావాలన్నప్పుడుతో బ్యాంకు వాళ్ళు ఎవరు ఇస్తారా? లేదు. దానికి కూడా హద్దులు ఉంటాయి. ఇంతే తీసుకోవాలి రోజుకు, అంతకు మించి తీసుకోకూడదు. ఫలానా రోజు నువ్వు వస్తే అది సెలవు గనక ఇవ్వబడదు అని ఇలాంటి హద్దులు ఉంటాయి. నీ సొంత డబ్బులకే నీకు కావాలనుకున్నప్పుడు నీకు దొరకవు. అలాంటిది నీలో నీ చేత పెట్టబడని ప్రాణం, అనగా దేవుని చేత నీకు ఇవ్వబడిన ప్రాణం, నీకు కావాలన్నప్పుడు విడిచిపెడతాను, మరలా దాన్ని తీసుకుంటానంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదో. యేసయ్య అద్భుతమైన సత్యాన్ని అక్కడ చెబుతున్నాడు. నా ప్రాణాన్ని ఎందుకు పెడుతున్నాను తెలుసా? నా ప్రాణాన్ని పెట్టుతాను, కావాలంటే దానిని నేను తిరిగి తీసుకోవడానికి నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అన్నట్లు మాట్లాడు. చదువు నాన్న, మాట్లాడతాడు. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నా, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ప్రభువు, నాకు ఈ శ్రమలొద్దు, నాకు ఈ మరణం వద్దు, నాకు ఈ సిలువ వద్దు, నాకు ఈ భూస్థాపన వద్దు తండ్రి, నేను ఇది చెయ్యను అని అంటే, కుమారుని ప్రేమించే ఆ పరమ తండ్రి సిలువకు పరిశుద్ధుడైన యేసును అప్పగిస్తాడా? అప్పగించడు. మనకు రక్షణ రాదు, మనకి దేవునితో సంబంధాలు ఉండవు, సహవాసం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, ఆత్మశుద్ధి ఉండదు, పునరుత్థాన ప్రత్యక్షతలు, భక్తి, ఈ యొక్క అద్భుతమైన ఆరాధనలు ఉండవు, దేవలోకం మోక్షం ఉండదు, నిత్య జీవం మనకు ఉండదు. మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయే బ్రతుకులోని మాత్రమే మనం ఉండిపోతాం. అదంతా ఎరిగిన యేసయ్య నీ కొరకు నా కొరకు మహిమను వీడి దేవత్వాన్ని,
దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి మనిషి పోలికగా వచ్చి సిలువను ఎక్కుతాను, ఆ సిలువలో నా ప్రాణం బలిదానంగా పెడతాను, నా రక్తాన్ని చిందిస్తాను, ఆ రక్త నిబంధన ద్వారా నేను ప్రజల పక్షంగా, పాపుల పక్షంగా, అవినీతి పరుల పక్షంగా, అక్రమకారుల పక్షంగా, దేవుని దృష్టిలో భయంకరమైన పాపుల పక్షంగా నా తండ్రి సన్నిధానానికి నేను వెళ్ళి వారి పక్షంగా అతి పరిశుద్ధ స్థలములో ఒక నిబంధన కార్యం, ఒక విమోచన కార్యం నేను వారి పక్షంగా చేస్తానని ఆ మహాపరిశుద్ధుడైన యేసయ్య తీర్మానం చేసుకున్నాడు. చూసారా, దానిలో ప్రేమ ఉంది తండ్రి. అందుకే ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి ఆయనకు ఎంత అధికారము, ఎంత శక్తి, ఎంత అద్భుతమైన ప్రభావాన్ని ఇచ్చాడు అంటే, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని పెట్టుటకును నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన నాకు ఆజ్ఞ పొంది. ఈ ఆజ్ఞ తండ్రి కమాండ్ చేశాడంట, ఇలా జరగాలి. నీ ప్రాణం, నీ ఆత్మ నీ చేతిలో ఉంది కుమారుడని తండ్రి ఆజ్ఞాపించాడు. అధికారం ఇవ్వబడింది. ఆయన ప్రాణం మీదే కాదు ఆయన అధికారం ఇవ్వబడతా, నీ ప్రాణం మీద, నా ప్రాణం మీద కూడా ఇవ్వబడింది. నీ ఆత్మ మీద, నా ఆత్మ మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. నీ జీవితం, నా జీవితం మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయన చేతిలో మన ప్రాణములు, మన ఆత్మలు యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండగా మీ తలలో, వెంట్రుకలలో ఒక్క వెంట్రుకైనా కూడా రాలిపోదని ప్రభువే తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం ఆయనను మింగేశాను, ఇక యేసయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకున్నది సైతాను. పండగ చేసుకుందాం, యేసు ప్రభుని సిలివేసిస్తాం, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని గంభీరంగా ఆయన పలికి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని సైతాన్ అనుకున్నది, రోమన్ సైనికులు అనుకున్నారు, రోమా ప్రభుత్వం వారు అనుకున్నారు. ఆయన సమాధి చేసేసాం, ఆయన సమాధికి ముద్ర వేశాం, ఇంకంతే. యేసు ప్రభు మినిస్ట్రీ క్లోజ్, యేసు ప్రభు చాప్టర్ క్లోజ్, యేసు ప్రభు పరిచర్య ఆగిపోయింది అని అనుకున్నారు. సైతానికి అంత మాత్రమే తెలుసు, ప్రభుత్వాలకు అంత మాత్రమే తెలుసు, మనుష్యులకు అంత మాత్రమే తెలుసు, దెయ్యాలకు అంత మాత్రమే తెలుసు, చీకటి శక్తులకు అంత మాత్రమే తెలుసు. కానీ ఆయన ముందుగానే చెప్పాడు, పడగొట్టండి, మూడవ రోజున దానిని తిరిగి లేపుతానని. ఆయనకు ముందే తెలుసు, ఆయన ప్రాణం పెడతాడని తెలుసు, ఆయన అప్పగింపబడతాడని తెలుసు, ఆయన శ్రమపరచబడతాడని తెలుసు, ఆయన సిలువ వేయబడతాడని తెలుసు, ఆయన సమాధి చేయబడతాడని తెలుసు, ఆయన మూడవ రోజున సమాధిని గెలుస్తాడని తెలుసు. అందుకనే అపోస్తలుల కార్యములు 2:24 పేతురయ్య పెంతుకోస్తు రోజున ప్రసంగం చేస్తూ ఒక అద్భుతమైన మాట ఆయన పలుకుతాడు. ఆ ప్రసంగములో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం ఆయనను సమాధిలో బంధించి ఉంచలేదు. ఆయన భౌతిక దేహాన్నే మరణం సమాధిలో ఉంచలేకపోతే మరణము ఆయన మీద ప్రభుత్వం చేయడానికి అధికారం ఉందా? సిలివేసేసి, మేకులు కొట్టేసి, ముండ్ల కిరీటం పెట్టేసి, ప్రక్కలో పొడిచేసి, కాళ్ళలో మేకులు కొట్టేసి చంపేశాం యేసు ప్రభువుని అని అనుకున్నారు వాళ్ళందరూ. అయిపోయిందా? సిలువు మీద ఆయనే చెప్పేశాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఓహో, ఇక నా పరిచర్య అయిపోయిందని అనుకున్నాడేమో అని ప్రకృతి సంబంధమైన తర్జుమా చాలామంది చేసుకుని ఉంటారు అక్కడ. కానీ ఆయన చెప్పిన ఆత్మీయ సత్యం చాలామందికి అర్థం కాలేదు.
ఏ పని నిమిత్తము నేను ఇక్కడికి వచ్చానో భూమి మీదకి చేయుటకు నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితినన్న సంగతి ఆయన అక్కడ ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తమయ్యింది. ఏది సమాప్తమైంది? రక్షణ ప్రణాళిక సమాప్తమయ్యింది. ఏది సమాప్తమైంది? ప్రజల కొరకు జీవాన్ని పంచిపెట్టడం, ప్రజల కొరకు ప్రాయశ్చిత్త బలిదానం చేయడం, పాపుల కొరకు రక్తం చిందించడం, మానవాళి రక్షణార్థమై ఒక పస్కా గొర్రె పిల్లగా తన దేహమును చీల్చుకోవడం, తన ప్రాణాన్ని బలిదానంగా పెట్టడం సమాప్తమయ్యింది. రక్షణ కార్యం సమాప్తమయ్యింది. సైతాను మీతో కూడా అంటుంటాడు, నీకు బలహీనత వచ్చేసింది, నీ పని ఫినిష్, నీ వ్యాపారంలో దేవాలయతన ఇట్ ఈస్ ఫినిష్డ్, నీ సంసారంలో అయిపోయింది నీ పని ఫినిష్, నీ శరీరంలో ఇంక బలం లేదు ఫినిష్, జమజవలు ఆడిపోతున్నా ఫినిష్, బీపీ వచ్చేసింది ఫినిష్, షుగర్ వచ్చేసింది ఫినిష్, పరీక్షలు ఫెయిల్ అయిపోయావు ఫినిష్, వడ్డీ కట్టలేకపోతున్నావు ఇట్ ఈస్ ఫినిష్, నీ పని ఫినిష్, నీ చాప్టర్ ఫినిష్, నీ చాప్టర్ క్లోజ్. సైతాన్ అలాగే అనుకున్నది. యేసు ప్రభు శిలువ మీద వెళ్ళాడు, అయ్యో ఎన్ని పెద్ద బోధలు చేశాడు, ఆ దొంగల మధ్య చూసేవా ఎలా వ్రేలాడుతున్నాడో అని అనుకున్నది సైతాను. కానీ ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? మరణాన్ని శిలువ మీదే ఓడించేశాడు ఆయన. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ విజయోత్సవము ఎప్పుడు జరిగింది తెలుసా? ఆయన శిలువ మీద ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు. రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఒక వింతైన మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, మరణము ఆయన మీద ప్రభుత్వము చేయలేదు అన్న సత్యం అక్కడ మనకు కనబడుతుంది. 6వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణము ఇక ఆయన మీద ప్రభుత్వము. మరణమునకు ఆయన మీద ప్రభుత్వము ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఎలా అనగా, ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయెను, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు, దేవుని విషయమై జీవించుచున్నాడు. పాపమునకు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం అంటే అధికారం లేదు, బలము లేదు. పాపానికి కానీ మరణానికి కానీ ఆయన మీద అధికారం పట్టు లేదు. అందుకనే బైబిల్ అంటది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపునకున్న ముళ్ళు పాపము. యేసులో పాపము లేదు. ఆయన అనేక మార్లు చెబుతాడు, నేను వచ్చింది జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్తాడు. ఆయనలో మరణం ఎక్కడుందండి? ఎక్కడుందండి మరణం? ఆయనలో మరణం ఆయనలో లేదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన శరీరం మీద మోపుకుంటే నీ మరణం నా మరణం ఆయన శరీరం మీద మోసాడు. కానీ ఆయనలో మరణమునకు తగిన హేతువు లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన చెబుతాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? హూ కెన్ ప్రూవ్? యేసులో పాపమున్నదని, యేసులో నేరమున్నదని, యేసులో దోషమున్నదని, యేసులో భయంకరమైన మానవ సంబంధమైన స్వాభావికమైన క్రియలు, శారీరక క్రియలు, కామ క్రోధ మద మాత్సల్యాలు ఉన్నవని ఎవడు నిరూపణ చేయగలడు, రుజువు చేయగలడు అని ప్రభు అడుగుతాడు. ఎవడు మాట్లాడలేడు. ఎందుకంటే ఆయన పాపం చేయడానికి మనలాగా మట్టి స్వభావము కలిగిన వాడు కాదు. మట్టిలో నుండి వచ్చిన వారందరూ కూడా ఆదాము వంటి మట్టి స్వభావం కలిగిన వారు, భూమిలో నుండి వచ్చిన వారు భూస్వభావం కలిగిన వారు, ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు ఆయన పర సంబంధి అయి ఉన్నాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. మరణమునకు ఆయన మీద ప్రభుత్వం
లేదు. ఎందుకంటే మరణం యొక్క బలం పాపం, పాపము వల్ల వచ్చు జీతం మరణం. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క కృప ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం ఉన్నది దేవుని యొక్క కృప దానము. దానికి ఏ యోగ్యత అక్కర లేదు. అన్మెరిటెడ్ ఫేవర్, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప. మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదు. నీ మరణాన్ని నా మరణాన్ని ఆయన వేసుకుని శరీరం మీద సిలువకు తీసుకెళ్ళి సిలువలో కొట్టేశాడు. విజయమందు మరణము మృంగివేయబడింది. హల్లెలూయా. మరణం మరణించిన రోజు ఈ పునరుత్థాన దినం. డెత్కి దేవుడు పెనాల్టీ వేశాడు. ఏంటి తెలుసా పెనాల్టీ? మరణశిక్ష వేశాడు. ఆశ్చర్యంగా ఉందే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి రండి, 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవరైనా అపవాది సాతానును మరణపు బలం ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు సిలువ మీద ప్రాణం అర్పించే గడియ వరకు మరణపు తాళపు చెవులు ఒకటి చేతిలో ఉన్నాయి. సైతాన్ చేతిలో ఉన్నాయి ఆ తాళాలు. ఏమండి, మీరు ఆరాధనకు వచ్చినప్పుడు మీ ఇంటికి తాళమేసి వచ్చారా లేదా? మరలా మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? తాళాలు ఎవరి దగ్గర ఉండాలి? మీ దగ్గర ఉండాలి. మీకు కావలసినప్పుడు తాళం వేసుకోవచ్చు, మీకు కావలసినప్పుడు ఆ తాళాలు ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకు? ఆ ఇల్లు మీది, ఆ లాకు మీది, ఆ లాక్లో పెట్టే కీ కూడా మీ సొంతం. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద రక్తాన్ని చిందించే వరకు పాతాళము సాతాను గారి చేతిలో ఉంది. మరణము యొక్క తాళపు చెవులో సాతాను గారి చేతిలో ఉన్నాయి. యోహానుకు ఆయన ప్రత్యక్షత ఇచ్చినప్పుడు పద్మసు ద్వీపములో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు ఆకాశము తెరవబడుట ఆయన యేసయ్య యొక్క ప్రత్యక్షతలు చూస్తూ ఉంటే ఆయన ధవళ వర్ణము కలిగిన హిమమును పోలిన ఆయన యొక్క రూపం, ఆయన ధరించిన వస్త్రాలు పాదముల క్రింద వరకును వేలాడుతూ ఉండడం, ఆయన యొక్క రూపము ఎలా ఉందో చాలా అద్భుతంగా యోహాను వివరిస్తూ ఆయన పాదాల దగ్గర చచ్చిన వాడిలా పడిపోయి ఉంటే ఆయన హస్తమిచ్చి యోహానును లేపి ఒక అద్భుతమైన మాట చెబుతాడు యోహానుతో. మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనై తిని కానీ యుగయుగములు సజీవంగా ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులో ఎవరి దగ్గర ఉన్నాయి? సంఘానికి దేవుని రాజ్యపు తాళపు చెవులు ప్రభు ఇచ్చాడు. పేతురుతో అన్నాడు, ఇదిగో కీస్ ఆఫ్ ద కింగ్డమ్ నీకు ఇస్తున్నాను పేతురు. పరలోకపు తాళపు చెవులు, దేవుని రాజ్యపు తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు చేతికి దేవుడు ఏ తాళాలు ఇచ్చాడు తెలుసా? మరణము యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు స్వాధీనంలో, పాతాళము యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు స్వాధీనంలో. ఎప్పుడు ఆయన చేతికి ఇవ్వబడ్డాయో తెలుసా? ఆయన సిలువ మీద అపవాదిని ఓడించినప్పుడు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు సిలువ మీద ఫ్రైడే మరణిస్తే ఆదివారం వరకు ఆయన ఎక్కడున్నాడు, ఆదివారం వరకు ఆయన ఏం చేశాడు? మేనత్ గారి ఇంటికి వెళ్ళాడా? మేనమామను చూడడానికి వెళ్ళాడా? ఎవరిని చూడడానికి వెళ్ళాడు? తాతగారి ఇంటికి వెళ్ళాడా? అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడా? ఎవరింటికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అద్భుతమైన సత్యం పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతాది. చూడండి, ఆయన సిలువ మరణము అయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ప్రాణంతో ఎక్కడికి వెళ్ళాడు అని మీకు డౌట్ వస్తుంది. వాక్యం వింటున్న వారికి, ప్రభువును ఆరాధిస్తున్న వారికి డౌట్ వస్తుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో
అద్భుతమైన మాట 15వ వచనం చదువునన్న. మరియు అపరాధముల వలనను అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి ధర్మశాస్త్రం వేయే విషయాలు అయితే యు ఆర్ అన్ఫిట్ నీకే మరణ శిక్ష పడాలి నీకే శిక్ష విధించబడాలి నీకే తీర్పు నీకే మరణం నీవు కొట్టి చంపబడాలి లేకపోతే భయంకరమైన శిక్షకు నీవు పాత్రుడవు నీలో పరిశుద్ధత లేదు నీలో అయోగ్యతలు చాలా ఉన్నాయని ఆ ధర్మశాస్త్రము చెప్పే ప్రతి పత్రం ప్రతి చాప్టర్ నీకు వ్యతిరేకంగా వ్రాయబడిన ప్రతి విషయాన్ని ఆయన ఏం చేశాడట సిలువకు కొట్టి మృతతుల్యమైన ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దేవుని దగ్గరికి రావడానికి మనకు వ్యతిరేకంగా ఉన్న చాలా ఆజ్ఞలు దేవుని సమీపించకుండగా చేసేస్తున్నాయి ఎందుకంటే మనలో ఆ యొక్క నీతి గాని పరిశుద్ధత గాని యోగ్యతలు గాని లేవు కారణం ఏంటంటే మనము పతనమైన ఆదాము యొక్క సంతానం అందువలన మనం ఆయనను చేరలేకపోతా ఉన్నాం చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు సిలువ మీద ఫ్రైడే మరణిస్తే ఆదివారం వరకు ఆయన ఎక్కడున్నాడు ఆదివారం వరకు ఆయన ఏం చేశాడు మేనత్ గారి ఇంటికి వెళ్ళాడా మేనమామను చూడడానికి వెళ్ళాడా ఎవరిని చూడడానికి వెళ్ళాడు తాతగారి ఇంటికి వెళ్ళాడా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడా ఎవరింటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అనంటే అద్భుతమైన సత్యం పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతది చూడండి ఆయన సిలువ మరణము అయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఆయన ప్రాణంతో ఎక్కడికి వెళ్ళాడు అని మీకు డౌట్ వస్తుంది వాక్యం వింటున్న వారికి ప్రభువును ఆరాధిస్తున్న వారికి డౌట్ వస్తుంది కొలసీ పత్రిక 2వ అధ్యాయానికి రండి కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట 15వ వచనం చదువునన్న మరియు అపరాధముల వలనను అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి ధర్మశాస్త్రం వేయే విషయాలు అయితే యు ఆర్ అన్ఫిట్ నీకే మరణ శిక్ష పడాలి నీకే శిక్ష విధించబడాలి నీకే తీర్పు నీకే మరణం నీవు కొట్టి చంపబడాలి లేకపోతే భయంకరమైన శిక్షకు నీవు పాత్రుడవు నీలో పరిశుద్ధత లేదు నీలో అయోగ్యతలు చాలా ఉన్నాయని ఆ ధర్మశాస్త్రము చెప్పే ప్రతి పత్రం ప్రతి చాప్టర్ నీకు వ్యతిరేకంగా వ్రాయబడిన ప్రతి విషయాన్ని ఆయన ఏం చేశాడట సిలువకు కొట్టి మృతతుల్యమైన ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండగా దేవుని దగ్గరకు రావడానికి మనకు వ్యతిరేకంగా ఉన్న చాలా ఆజ్ఞలు దేవుని సమీపించకుండా చేసేస్తున్నాయి ఎందుకంటే మనలో ఆ యొక్క నీతి గాని పరిశుద్ధత గాని యోగ్యతలు గాని లేవు కారణం ఏంటంటే మనము పతనమైన ఆదాము యొక్క సంతానం అందువలన మనం ఆయనను చేరలేకపోతా ఉన్నాం మనము దూరస్థులం అయిపోయాం మునుపు భయంకరమైన దూరస్థులమై ఉండి దేవుని ఇంటి వారము కాకుండగా దేవుని ప్రజలము కాకుండగా దేవుని గృహస్థులము కాకుండగా ఆదాము యొక్క పాపం మనలను అవిధేయులుగా తీర్చింది కానీ యేసయ్య సిలువ మీద మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని కొట్టివేసి మన అపరాధములన్నిటినీ కూడా ఎక్కడ క్షమించాడు చెప్పండి ఈ అపరాధాలన్నీ ఎప్పుడు క్షమించబడ్డాయి అనుకుంటున్నారు సిలువ మీద ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించాడు ఆయనతో కూడా మిమ్మును జీవింపజేస్తూ ఆయన ఏం చేశాడు తెలుసా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఆగండి ఎవరి ప్రధానులు ఎవరి అధికారులు భూలోకం మందున్న ప్రధానులు అనుకుంటున్నారా వారు మాత్రమే కాదు భూలోకం మందున్న రోమన్ ప్రభుత్వం వారు మాత్రమే కాదు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు కనబడతారు మనము పోరాడునది
రక్త మాంసములతో కాదు గాని ఆకాశ మండలమందుండు ప్రధానులతో దురాత్మ శక్తులతో చీకటి శక్తులతో మనము పోరాడుతూ ఉన్నామని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆకాశ మండలంలో ప్రధానులు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, చీకటి శక్తులకు అధికారులు ఉన్నారు, చీకటి రాజ్యానికి అధికారులు ఉన్నారు. యేసయ్య మరణమైన తరువాత ఆయన ప్రాణము దేవునికి అప్పగించిన తర్వాత ఆయన ప్రాణముతో ఆత్మతో ఎక్కడికి వెళ్ళాడంటే అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఎఫెసీ పత్రికలో ఉంది ఏం చేశాడు తెలుసా? చెరను చెరగా. చెర అంటే ఏంటి? జైలు అనే కదా, మామూలు భాషలో ప్రిజన్ అనే కదా. చెర శారీరకంగా బంధించబడిన వారు, ఆత్మ సంబంధంగా బంధించబడిన వారు. చెర మనకన్నా ముందు మృతులై ఇంకనూ మహిమలో ప్రవేశించని వారు, చెరలో ఉన్నవారు, పాత నిబంధన సంఘ విశ్వాసులు, పాత నిబంధన ఇస్రాయేలు సమాజం చెరలో ఉన్నవారు. ఆయన మృతుడైనప్పుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అయిపో మరి సిలువేసేసారు ఏం చేస్తామా ఇలాగ అయిపోయింది అన్నాడా? లేదో, ఆయన మరణమైనప్పుడు సిలువ మీద నుంచి తిన్నగా చెర దగ్గరికి వెళ్ళాడు. చెర దగ్గరికి వెళ్ళి అక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు, అయ్య బాబు యేసు ప్రభువుని సిలువేశారని అనుకుంటున్నాం, ఆయన మన దగ్గరకు వచ్చాడు అని అనుకుంటుంటే సైతాను గాబరపడ్డాడు. రేయ్ ఏ తాళాలి గడగడగడగడగడ వణుకుతూ పట్టుకొచ్చి ఆ తాళాలు యేసు ప్రభువు చేతికి ఇచ్చాడు. ఆ చెర మొత్తం, మరణించిన వారి ఆత్మలు మొత్తం, హేడేసులో ఉన్న వారి ఆత్మలు మొత్తం, మృతుల లోకం మొత్తం ఆయన తన చేతిలోనికి తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు మీరు? పరలోకమునకు వెళ్ళి కోటాను కోట్ల దూతలకును తండ్రికిని వేడుకగా కనబరిచాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందరూనేమో భయపడిపోయి దాక్కున్నారు ఆయన సిలువ వేయబడి మరణించిన తర్వాత. భూసంబంధంగా, శరీర సంబంధంగా ఆయన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయన కార్యములో నిమగ్నమై ఉన్నాడు, ఆయన కార్యములో మునిగి ఉన్నాడు. ఆయన మినిస్ట్రీ ఎక్కడతో అయిపోలేదో, సిలువు మీద అయిపోయాడు యేసుప్రభు, దొంగలతో పాటు ఆయన్ని కూడా చంపేశాం అని అనుకున్నారు. కానీ ఆయన మినిస్ట్రీ కంటిన్యూ అవుతుందన్న సంగతి సాతానీయమైన లోకానికి ఆయన చెర దగ్గరికి వెళితేనే కానీ తెలియలేదో, రోమవారికి తెలియదో, మనం వేసిన సీల్, సమాధికి వేసిన సీలు ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఆయన తెంపేస్తాడన్న సంగతి ఆ సైతానుకు తెలియదు. దూత వచ్చి ఆ అడ్డును తొలగించి ఆ పరిశుద్ధుడు నిరాటంకంగా నడిచి బయటకు రావడానికి దేవుని కార్యం జరుగుతుంది అన్న సంగతి సైతానుకు తెలియదు. సిలువ జయోత్సవము అంటే అప్పటి వరకు శ్రమకు సూచన, మరణమునకు సూచన, వేదనకు సూచన, భయంకరమైన దేవుని ఉగ్రతకు సూచనగా ఉన్న ఆ యొక్క సిలువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవ గృహంలో, దేవాలయంలో, మెడలో ఎందుకు కనబడుతుందో తెలుసా? అమెరికాలో, పాశ్చాత్య దేశాల్లో సిలువ కూడా పచ్చబొట్లుగా పొడిపించుకునే వాళ్ళు ఉన్నారు. చాప్టర్ క్లోజ్ అనుకున్నది, వాళ్ళు ఫెస్టివల్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆ దెయ్యాలకు తెలియదు ముందుంది మొసళ్ళ పండుగ అని. అట్లకి దెయ్యాలకు తెలియదు, రోమా వాళ్ళకి తెలియదు, యేసుప్రభు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఆత్మరూపిగా చెర దగ్గరికి వెళ్ళాడు, బంధించబడిన ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. పేతురు కూడా రాస్తాడు ఆయన నోవహో కాలములో చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించానంటే యేసుక్రీస్తు చనిపోయింది నోహో మరణించిన చాలా వేల ఏండ్ల తర్వాత. ఆ బంధకం ఏంటి తెలుసా? నోవహోను ఆత్మ చేత అభిషేకించి నోవహో ద్వారా ఆ కాలంలో సైతాను బంధించిన వాళ్ళకి సువార్త ప్రకటించాడు. అది దాని అర్థం. నూతన నిబంధన పత్రికలో రాయబడిన ఎఫెసి పత్రికలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయెను అన్నదాని అర్థమేంటో తెలుసా? అప్పటి వరకు మరణించిన పరిశుద్ధుల ఆత్మలు ఒక చోట ఉన్నాయి. ఆ చెర పట్టుకుని దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చి బాహాటంగా వేడుకగా కనపరిచాడు. ఎవరెవరి ప్రాణాలను, ఆత్మలను అయితే ఆయన తీసుకుని వచ్చాడు. అంతేకాదు,
పరిశుద్ధుల ప్రాణాలు ఆత్మలు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎవరిని నిరాయుధులుగా చేశాడో వాళ్లను కూడా చెరగ పట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరైనా పొరుగు దేశాన్ని జయించినప్పుడు ఆ నాయకులను బందీలుగా పట్టుకుని టెలివిజన్లో మొత్తం ప్రపంచాన్ని అంతటికి చూపిస్తారు. అవునా కదా చెప్పండి. అంతెందుకు ఊర్లోనే నేరస్తులను ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకో, వాళ్ళని న్యూస్ పేపర్ వాళ్ళని పిలిచి, అన్ని పత్రికలను పిలిచి, అన్ని టెలివిజన్ ఛానళ్ళని పిలిచి, ఈ భయంకరమైన కరుడు కట్టిన ఉగ్రవాదులను నేరస్తులను మా డిపార్ట్మెంట్ పట్టుకున్నది మామూలు కానిస్టేబుల్ అయినా సరే, పట్టుకున్నది కష్టపడి పోలీసు వాళ్ళు మామూలు డ్యూటీలో ఉన్న పోలీసులు అయినా సరే, డిఐజీలు ఎస్పీలు వాళ్ళ దగ్గర పెట్టుకుని మేము పట్టుకున్నాం అని, ఇది మనవాళ్ళు ఇచ్చే బిల్డప్ ఇది. పట్టుకున్నవాడు ఒకడు, పేరు వచ్చేది మరొకడు. దాని యేసు ప్రభు విషయంలో అలా కాదు. ఆయనే వెళ్ళాడు, ఆయనే ఓడించాడు. మరణమా నీ ముల్లేది, మరణమా నీ బలమేది, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయితే అది ఓడిపోయింది, ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేరింది, దేవుని నీతి క్రీస్తులో ప్రత్యక్షమైంది, మరణము ఓడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెరను చెరగా పట్టుకెళ్ళడమే కాదు, అధికారులను నిరాయుధులుగా చేశాడు. అధికారుల దగ్గర ఇప్పుడు ఏ విధమైన బలం లేదు. చాలామంది అయ్య బాబోయ్ రాత్రిండి నాకు నల్లగా నిద్ర వస్తున్నప్పుడు అండి, గుండ్లన్నీ బరువు అయిపోయినాయి అండి, ఊపిరి పీల్చుకోవడం కుదరలేదండి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నప్పుడు అండి, అసలు యేసు ప్రభు అని అనడానికి కూడా అసలు నోరు రావడం లేదండి, బంధించినట్టు అయిపోయిందండి, అప్పుడండి నల్లగా కనపడింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? 2000 సంవత్సరాల క్రితం నిరాయుధుడిగా చేసేసాడే దేవుడు. అదేమో నిన్ను జడిపిస్తుందా? నువ్వేమో దిక్కుమాలిన ముఖం వేసుకుని విశ్వాసం లేకుండా, బైబిల్ ఏంటో తెలియకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా, అభిషేకం పొందకుండా, వరాలు పొందకుండా, చెత్త సినిమాలు చూస్తూ, యూట్యూబ్లో చెత్త బూతులన్నీ చూస్తూ, బూతులన్నీ వింటూ, బూతుల పాటలు పాడుతూ, మాటలు మాట్లాడుతూ, బూతు సినిమాలు చూస్తూ, దేవుని కృపను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని నీవు నిర్లార్థకము చేసి, నిష్ఫలము చేసి, పేరుకేమో మెళ్ళో సిలువ, ఒళ్ళో బైబిలు, ఇంట్లో క్రిస్టియన్ క్యాలెండర్, కానీ క్రీస్తు నిరాయుధుడిగా సైతానును చేశాడన్న సంగతి నీకు తెలియదు. తెలిస్తే భయం ఎక్కడి నుంచి? భయం ఎందుకు వస్తుంది? అయ్యో జబ్బు వచ్చేసింది, బీపీ వచ్చేసింది, లో షుగరు, హై షుగరు, లో బీపీ, హై బీపీ, ఆ జబ్బు వచ్చేసింది, ఈ జబ్బు వచ్చేసింది, ఇంక నా చాప్టర్ క్లోజ్ అని అనుకోవడానికి అనవసరం. ఎందుకంటే అధికారులను నిరాయుధులుగా చేశాడు, జబ్బులను నిరాయుధులుగా చేశాడు, జబ్బులను పంపించే సైతానును పాపమును నిరాయుధులుగా చేశాడు. పాపము ఎక్కడ ఏలుబడి చేస్తుందో అక్కడ కృప విస్తరింప చేసి పాపమునకు నీ మీద నా మీద ప్రభుత్వము లేకుండగా చేసిన యేసు క్రీస్తువును దేవ గొర్రె పిల్లకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఇందాక మనం చదువుకున్నాం, మరలా చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. అప్పటి వరకు మరణం సైతాన్ చేతిలో ఉందని మర్చిపోకండి. యేసయ్య మరణించే వరకు అనగా అది మరణము ద్వారా నశింప చేయుటకును, మరణము ద్వారా మరణము బలము కలిగిన వాడిని నశింపజేశాడట దేవుడు. హల్లెలూయా చెప్పండి. బై డెత్ He abolished death. By death, he destroyed death. Maranamai marananiki marana siksha vidinchadu. Hallelujah. Enta aanandanga untundandi aa maata annapudu. Maranamayyadu, maranamemo oodipoyindi. Maranamayyadu, మరణాన్ని యేసు గెలిచాడు. మరణమయ్యాడు, మరణమై మరణం దగ్గరికి వెళ్ళి, హలో నీకు ఇప్పుడే డెత్ పెనాల్టీ ఇచ్చాను, ఇప్పుడే నీకు మరణ శిక్ష విధించాను,
యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. మానవ జీవిత అధ్యాయములో మరణపు ప్రభుత్వం రద్దు చేయబడింది. హల్లెలూయా చెప్పండి. నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు, నువ్వు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు, అందుకనే ఆయన అంటాడు బ్రతికి ఉండి నన్ను విశ్వసించిన వాడు మరణించడు, ఒకవేళ మరణించినా తిరిగి లేస్తాడు. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచిన వాడికి మరణం లేదు. క్రైస్తవుల మరణం అంటే ఎందుకు జడుచుకుంటారో అర్థం కాదు. మరణం అండి ఒక ద్వారం, దేనికి? మహిమా లోకములో ప్రవేశించడానికి. హల్లెలూయా. నువ్వు అద్దీంట్లో ఉన్నావా? సొంత ఇంట్లోకి వచ్చాక ఆనందంగా ఉంటుందా ఉండదా? అద్దీంట్లోనే బాగుండేదండి అంటారా? అద్దీంట్లోనే అంత బాగుండేదో అంటారా? అమ్మయ్యా, చిన్నదైనా పెద్దదైనా సొంత గూడు సొంత గూడే. అవునా కదా? సొంతిల్లు సొంతిల్లే. అది తాటాకిళ్ళు అయ్యి ఉండొచ్చు, అది పెంకుటిళ్ళు అయ్యి ఉండొచ్చు, అది రేకిళ్ళు అయ్యి ఉండొచ్చు, అది శ్లాబేసి నీళ్ళు అయ్యి ఉండొచ్చు, అది అతి సామాన్యమైన గృహం ఉండొచ్చు, కానీ దానిలో ఉన్న ఆ యొక్క తృప్తి ఆనందం అద్దీంట్లో ఉంటే దొరుకుతుందా? ఆ అద్దిల్లు నీది కాదు. ఇప్పుడు మనం ఉన్నది అద్దిల్లే. అవి లేదండి, మేము మార్బుల్ వేసుకుని ఇల్లు కట్టుకున్నామండి. ఓ నాయన ఆయిల్ కాదురా అమ్మ, ఆయిల్ కాదు తల్లి. మేము గ్రానైట్ వేసుకుని ఏసీ పెట్టించుకుంటాం. అమ్మ ఆయిల్ కాదంటావు ఏంటి బాబు? ఆయిల్ కాదు, నేను మాట్లాడుతాను. ఇప్పుడున్న ఇల్లు మంది కాదు. ఇప్పుడున్న ఇల్లు భూమిలో నుంచి వచ్చింది. అది ఈ ఇల్లు మంది కాదు. కొంతమంది ఏమో వైట్ కలర్ వేశారు, కొంతమంది ఎల్లో కలర్ వేశాడు, కొంతమందికేమో బ్రౌన్ కలర్ వేసాడు, కొంతమంది మెటాలిక్ బ్లాక్ కలర్ వేసాడు. రకరకాల కలర్స్ ఆ ఇల్లులు, రకరకాల హైట్లు, రకరకాల వెయిట్లు, రకరకాల కలర్లు, రకరకాల కట్లు, రకరకాల అయితే అద్దెకొంపలు ఇవన్నీ. భూమి మీద ఉన్న గుడారము మంద కాదు. భూమి మీద ఉన్న గుడారం ఆరోగ్యవంతమైంది కాదు. ఇది శిథిలమైపోయేది, ఇది క్షయమైపోయేది, ఇది మర్త్యమైంది. దీని కొరకు దేవుడు ఒక అమర్త్యమైన అక్షయమైన మహిమ గుడారాన్ని ఆల్రెడీ నీ కొరకు నా కొరకు సిద్ధం చేసించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మర్త్యమైనది అమర్త్యతను ధరించిన యేసులో మనకు కనబడతా ఉంది. హల్లెలూయా చెప్పండి. యేసును లేపిన దేవుడంట. ఆగండి, రోమా పత్రిక 8వ అధ్యాయానికి రండి. 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. చప్పలగొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. యేసును ప్రథమ ఫలముగా దేవుడు లేపినని 1 కొరింథీ 15 అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రథమ ఫలముగా యేసును లేపాడు. యేసు మీద ఇక మరణమునకు ప్రభుత్వము లేదో. ఆయనను ఎవ్వరు చంపలేరు. ప్రభుత్వం రద్దు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణమునకు మరణ శిక్ష విధించబడిన రోజు యేసు సిలువ మీద మరణించిన రోజు, బై డయింగ్ ఆన్ ద క్రాస్ హీ పనిష్డ్ డెత్ బై గివింగ్ డెత్ ద డెత్ పెనాల్టీ. హీ అబాలిష్డ్ డెత్ బై డెత్. ద డెత్ వాజ్ డిస్ట్రాయిడ్ త్రూ ద డెత్ ఆఫ్ ఎ హోలీ సన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడైన దేవకుమారుని మరణం పాపము వల్ల వచ్చు మరణమునకు మరణ శిక్ష విధించింది. మెలితే ద్వీపమందు అపోస్తులుడైన పౌలు పొలలేరుతా ఉన్నాడు. వర్షం వస్తుంది, చలి వస్తుంది, ఓడబద్దలై తేలుకుంటూ వచ్చారు 276 మంది. పొలలేరుతుంటే వీళ్ళందరూ పొలలేరి మంటేస్తున్నారు, నేను కూర్చొని ఉందామని అనుకోలేదు పౌలు. ఆయన కూడా వెళ్ళి పొలలేరుతూ ఉంటే ఒక సర్పం ఆయన చేతికి చుట్టుకుంది. న్యాయ దేవత చూసావో పట్టుకుంది, కట్ చేస్తుంది, ఇప్పుడు చచ్చిపోతాడు. ఎందుకంటే మా దీవిలో సర్పం కరిస్తే 2 నిమిషాల్లో చచ్చిపోతారని అనుకుంటున్నారు.
పౌలు ఏం చేశాడో తెలుసా? ఆ విష సర్పమును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. మరణాన్ని అగ్నిలో జాడించిన యేసు, సర్పాన్ని అగ్నిలో జాడించిన పౌలు. సర్పం, సైతాన్, చీకటి శక్తులు వారిని నిరాయుధులుగా చేసి మంటలో కలిపేశాడు దేవుడు. చాపలగొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ భయం ఇప్పుడు లేదో, చస్తామన్న భయం ఇప్పుడు క్రైస్తవులకు లేదో, ఎందుకు పనికిరామన్న భయం క్రైస్తవులకు లేదో. ఏం పోయింది ఇప్పుడు? శాపం పోయింది, దురాభిమాన పాపం పోయింది, మరణ భయం ఇప్పుడు లేదు. మరణ భయం లేదు క్రైస్తవుడికి. మరణిస్తామన్న భయం, యేసు ప్రభు చెప్పినట్టు నువ్వు నేను చెప్పొచ్చు, నా ప్రభు మరణాన్ని జయించాడు, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు, ఆయన ఆత్మ నాలో ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు, గనుక నేను కూడా తిరిగి లేవబోతా ఉన్నాను. చాపలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. దాని కొరకు ఎదురు చూస్తున్నావా? యేసయ్య లేపబడ్డాడు, కానీ ఇప్పుడు నీవు విశ్వసించాల్సింది మరొకటి ఉంది. యేసును దేవుడు లేపిన రీతిగా రేపొద్దున ఆయన రెండవ రాకడలో ప్రధాన దూత శబ్దము వినబడగా ఆయన నిన్ను నన్ను సమాధులలో నుండి లేపుతాడు జీవ పునరుత్థానానికి. అందుకనే పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏ విధము చేతనైనను క్రీస్తునకు కలిగిన పునరుత్థానము నాకు కలగవలెనని. రండి, తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి, చదువు నాన్న మైకులో చదువు. 10వ వచనం ఉన్నాయి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఆయన మరణ విషయములో సమాన అనుభవం. ఆగండి, ఆగండి. పునరుత్థానం నీకు కావాలంటే ముందు మరణం అవ్వాలి. అందుకని ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని తన స్వచిత్తాన్ని తృణీకరించుకొని నన్ను వెంబడించాలి. నీ సిలువు నువ్వు ఎత్తుకోవాలి. నన్ను సిలువేసేయండి, నన్ను సిలువేసేయండి అని అన్నం కాదు, నిన్ను నువ్వే సిలువేసుకోవాలి, నిన్ను నువ్వే తృణీకరించుకోవాలి, నీలో ఉన్న భక్తిహీనతను నువ్వే చంపుకోవాలి, నీలో ఉన్న అవినీతి సాధనాలను మరణమునకు నీవు అప్పగించాలి. నీ సాధనాలు దుర్నీతికి సాధనాలుగా, నీ అవయవాలు, నీ కళ్ళు, నీ ఆలోచన, నీ మనస్సు, నీ చెవులు, నీ నాలుక, నీ నోరు, నీ పెదవులు, నీ కాళ్ళు, నీ అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనాలుగా గతంలో వాడబడ్డాయి, సైతాను యొక్క దూతలుగా వాడబడ్డాయి. కానీ ఇప్పుడు యేసు రక్తముతో కడగబడిన నీవు నీతికి సాధనాలుగా చెయ్యాలంటే నీవు సిలువనెక్కాల్సిందే. మరణము లేకుండా పునరుత్థానం లేదు. చాలామంది మరణాన్ని గురించి బోధించరు, పునరుత్థానాన్ని గురించి బోధిస్తారు. పునాది లేకుండా ఎవడైనా నిలగట్టగలడా? సిలువ లేకుండా పునరుత్థానం ఉందా? సిలువ లేకుండా జయం ఉందా? సిలువ లేకుండా రక్షణ ఉందా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. జ్ఞాని ఏమాయనో, శాస్త్రి ఏమాయనో, ఇహలోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం, కానీ సువార్త ప్రకటనయనుడు వెర్రితనము చేత నశించుచున్న వారిని రక్షించడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. విజయమందు మరణము మెరింగివేయబడి ఆదివారం పెందలకళ్ళు లేచిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరియమ్మ పరిగెత్తుకెళ్ళిపోయింది, నా రబ్బాయి కావాలి, నా బోధకుడు నాకు కావాలి. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో తిని, ఆయనతో ఉన్న ఆ శిష్యులందరూ ఎవరు రాలా. 7 దెయ్యాలు వదలగట్టబడిన మగ్ధలేని మరియ, నా ప్రభు నాకు కావాలి. నిజమైన మారు మనసు ఉన్నవాళ్ళండి, ఆ ప్రభు సన్నిధిని అనుభవించకుండా ఇంటికాడ ఉండలేరండి. నేను చర్చికి వెళ్ళి ఆరాధన చేస్తే నాకేమొస్తుంది? నన్ను అసిస్టెంట్ పాస్టర్ చేస్తారా? నన్ను క్వైర్ లీడర్ చేస్తారా? నన్ను కీబోర్డు ప్లేయర్ చేస్తారా? నన్ను సెక్రటరీ చేస్తారా? నన్ను ట్రెజరర్ చేస్తారా? నన్ను కమిటీలో పెడతారా? నన్ను పెద్దగా చేస్తారా? అయ్యగారు కూడా తిప్పుకుంటారా? నాకేమొస్తుంది ఆరాధన చేస్తే? నాకేం దొరుకుతుంది? ఈ వెతికే వాళ్ళకి పునరుత్థానం దొరకదు.
అందుకనే ఆయన సమాధి దగ్గరకు వచ్చిన మరియను దేవదూతలు అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య సడన్గా కనబడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకో విషయం, ఎవరిని వెతుకుతున్నావు? వై వీపెస్ దావ్, వాట్ సీకెస్ దావ్? వై ఆర్ యు క్రయింగ్, వై ఆర్ యు వీపింగ్, వాట్ ఆర్ యు సర్చింగ్, హూమ్ ఆర్ యు సీకింగ్? ఎవరిని వెతుకుతున్నావు? వేటిని వెతుకుతున్నావు? ఎందుకు వెతుకుతున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? ఆరాధనలో దేని నిమిత్తం నీ వెతుకులాట? దేని నిమిత్తం నీ ప్రార్థనలాట? పెందలగడ వచ్చావు, మంచిదే, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభునండి, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారండి, అది శవాన్ని కూడా మాకు తక్కనవ్వలేదండి, అన్యాయంగా చంపేశారండి, పరిగెత్తికెళ్ళిపోయింది. ఉరిబా పేతురో, పేతురో నాకు బాగా గుర్తుంది, ఆయన తాళం చెవులు నీకే ఇచ్చాను వెళ్తున్నానని చెప్పాడు కదా, రా అంటే పరిగెత్తుకుని వస్తున్నాడు ముసలాయన. ఆయనతో పాటు ఒక యవనొస్తుడని రాస్తాడు కానీ యోహాను గారే ఆయన. ఆయనకున్న స్పీడ్గా పరిగెత్తుకుని సమాధి దగ్గరకు వచ్చేసరికి సమాధి తెరవబడి ఉంది. యేసు శిరస్సునకు చుట్టిన ఆ యొక్క అద్భుతమైన ప్రశస్త వస్త్రం చక్కగా మడత పెట్టబడి, తలకు చుట్టిన వస్త్రం ఒక ప్రక్కన పెట్టబడింది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మనం నిద్రపోయి లేచాక కనీసం దుప్పటికి సరిగా పెట్టం మంచం మీద. చాలామంది వాళ్ళ భార్యలో లేకపోతే ఎవరో వచ్చి మడత పెట్టాలి. కొంతమంది పిల్లలు ఉంటారు చొక్కయ్యు గదిలో, ఆడి ప్యాంటు గదిలో, ఇంటెనకలేమో ఆడి చెప్పులు అన్నీ నెత్తుక్కోవాలి, మళ్ళీ ఆడి కాలేజీకి వెళ్ళే టైంలో లేకపోతే అమ్మ నెత్తుక్కొచ్చి ఇవ్వాలి. యేసయ్య మరణాన్ని గెలిచిన తర్వాత కూడా ఆ వస్త్రాన్ని చక్కగా ఆయన మడత పెట్టి ప్రక్కన పెట్టాడు. ఏది చేసినా ప్రభు క్రమంగానే చేసాడండి. నీ జీవితంలో క్రమం ఉందా? నువ్వు అన్నం తిన్నావనుకో, నీ కడుపులోకి వెళ్ళే భోజనం తక్కువ, నీ టేబుల్ చుట్టూ ఉన్న మెతుకులు ఎక్కువ. దాని కొరకు మీ నాన్న ఎంత కష్టపడ్డాడు, మీ అమ్మ ఎంత కష్టపడింది, నిన్ను స్కూల్కి పంపించడానికి, నీ కాలేజీకి పంపించడానికి, నీ ట్యాంక్ ఫిల్ చేయడానికి, నీ ఫిజికల్ ట్యాంకు, నీ మోటార్ సైకిల్ ట్యాంకు, నీ కారు ట్యాంకు ఫిల్ చేయడానికి, నీ ఫీజులు కట్టడానికి, నీ తండ్రి రక్తం చెమటగా ఎలా మారుస్తున్నాడు, క్రమం ఉందని. ఆయన మరణాన్ని లేచిన తర్వాత కూడా క్రమం పాటిస్తూనే ఉన్నాడు. ఆయనది క్రమమైన జీవితం, ఆయనది క్రమంతో కూడిన జీవితం. నీ పిల్లలకు నువ్వు క్రమం నేర్పిస్తా, అసలు నీకే క్రమం లేనప్పుడు నీ పిల్లలకి ఎలా వస్తుంది అయ్యా క్రమం? అసలు నీకే క్రమం లేనప్పుడు నీ కూతురికి ఎలా వస్తుంది క్రమం? నీకే క్రమం లేనప్పుడు నీ గృహానికి ఎలా వస్తుంది క్రమం? అబ్రహాము నా తరువాత నీతి న్యాయములను అనుసరించినట్లు నా పిల్లలకు ఆజ్ఞాపిస్తానని పిల్లలకు క్రమం ఏర్పాటు. పిల్లలండి వాళ్ళు అలాగే ఉంటారండి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చండి పర్వాలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చండి పర్వాలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినవచ్చండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడి వచ్చేసిన ఆ బోతులకి వీళ్ళకి ఏం తేడా లేదా? ఊరు మీద గ్రామసింహాలు తిరుగుతూ ఉన్నాయి, మీకు అర్థమై ఉంటుంది గ్రామసింహం అంటే ఏంటో. మన పిల్లలకి వాటికి తేడా ఏంటి? యేసయ్య లేచిన తర్వాత కూడా క్రమాన్ని విడిచిపెట్టలేదు ఆయన. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరానికి నేను లోబడి ఉండాల్సిన పని లేదు అని చెప్పి ఆయన విచ్చలవిడిగా తిరగలేదు. ఆయన ఏ వస్త్రాన్ని చుట్టారో ఆ వస్త్రం చక్కగా ఆయన శిరస్సుకు పెట్టబడిన వస్త్రం చక్కగా మడత పెట్టాడు. అంటే పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన క్రమాన్ని ఆలోచించి క్రమాన్ని పాటించే పునరుత్థానుడైన దేవకుమారుడిగా కనబడతా ఉన్నాడు. చాపలగుడ్డి దేవుని స్తోత్రం చెల్లించాడు. ఆ యవన శిష్యుడు తొంగి చూశాడు, దేవదూతలు కూర్చున్నాడు. పేతురు గారు వచ్చి చూశాడు, యేసు ప్రభు లేడు, మళ్ళా వెళ్ళిపోయారనికి. మగ్ధలేని మరియ వెళ్ళలేదు, నా ప్రభు సంగతి ఏదో తేల్చుకుంటేనే కానీ నేను వెళ్ళననుకున్నది. ప్రభు నీకు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు తెలుసా? మగ్ధలేని మరియకు ప్రత్యక్షమైనట్టు. ఒకసారి వచ్చి రాక్ చర్చ్కి వెళ్ళానండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, నాకేం జరగలేదండి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయావనుకో. పేతురు యేసయ్య సిలువ వేయబడినప్పుడు వెళ్ళిపోయి యోహాను సువార్త 21వ అధ్యాయంలో వేటకెళ్తున్నాను నేను అన్నాడు. దాని అర్థం ఏంటి?
పాత జీవితానికి మరలా వలబట్టుకుని బయలుదేరుతున్నాను. ఇప్పుడు ప్రభువు లేడు కదా ఫిజికల్గా, నేను మళ్ళీ నా పాత బ్రతుక్కి వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి వచ్చాడు అంతే సమాధి దగ్గరికి, లేడు, లేనప్పుడు ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బ్యాక్. లోతు గారి భార్య వల్లే మళ్ళీ నేను పాత జీవితాన్ని వెనక్కి వెళ్ళిపో. సభలకు వెళ్ళానండి, ఏం జరగలేదండి అద్భుతాలు. అందుకని ఇంక మళ్ళా ఇవన్నీ మామూలు. మళ్ళా వాళ్ళ దగ్గర వాళ్ళేగ, వీళ్ళ దగ్గర వీళ్ళేగ. ఆదివారం చర్చిలో క్రిస్టియను, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ అలా చూశాడు, వీడ్రా వెళ్ళిపోదాం. కక్కుర్తి పడ్డాడు, ఏం దొరకలేదు వేటకెళ్ళినప్పుడు. ఐడియా వచ్చింది, భోజనం పెట్టడానికి యేసుప్రభు లేడు, ఇప్పుడు ఎలాగా కడుపు నింపుకోవడం. ప్రకృతి సంబంధంగా ఆలోచించాడు, వెళ్ళిపోవాలి వేటకి. హెబ్రి పత్రికలో ఉంటుంది, మనము వెనుదిరగడానికి నశించిపోయే వరము కాదు. హల్లెలూయా చెప్పండి. లోతు భార్య వెనుకకు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు మళ్ళా వల పట్టుకున్నాడు, కానీ వలకు ఏ చేప? నీ అనుభవము, నీ ప్రకృతి సంబంధమైన టాలెంట్స్, సామర్థ్యత, ఎబిలిటీ. కొన్నిసార్లు నీ సమస్యలను పరిష్కారం చేయలేదు, నీ డబ్బు నీ సమస్యలను పరిష్కారం చేయలేదు, నీ ఎడ్యుకేషన్ నీ సమస్యలను పరిష్కారం చేయలేదా? ఎందుకు తెలుసా? ఒకసారి బైబిల్ పెట్టుకుంటా, ఒకసారి గుడికి వస్తా, నన్ను ఇంకా సంగ పెద్ద చేయలేదేంటి అయ్యగారు అనుకుంటా. ఈ ప్రకృతి సంబంధమైన వెతుకులాట ఉందే, అది నిన్ను నరకానికి నడిపిస్తుంది, అది నిరాశ నిస్పృహలకు నడిపిస్తుంది. నిన్న బాప్తీసం తీసుకుంటాడు, ఈవేళ అప్పుడే నేను పాస్టర్ని అయిపోవాలని అనుకుంటాడు. ఆడు కూర్చుని కునుపాట్లు మాండు, కానీ పెద్ద భక్తుడిలాగా ఫీలింగ్ ఒకటి ఉంటుంది మళ్ళీ వీడికి. నీ నిద్ర మోకం ముందు చల్నీళ్ళతో కడుక్కుని, సోబుతో కడుక్కుని నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేవాలి. అల్లెలూయ చెప్పో. పేతురు లేడండి, సమాధిలో లేడండి, నేను వల పట్టుకెళ్తున్నానండి, మీరు వస్తారా? పేతురన్నా మేము కూడా వస్తాం. కొంతమంది వెళ్ళిపోయారు. ఆయన కొద్ది గంటలు కనబడలేదు, ఆయన అంతే వెళ్ళిపోయారు, పాత బొత్తుకి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాదు, కొన్ని రోజులు వెంటనే పాత ఏం ప్రార్థన చేస్తావు, వెళ్ళి తాళ్ళు కట్టించాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో ఒకడు ఉండేవాడు, ఎవరికైనా బాగోలేదంటే కొడవలు బాగా పొయ్యిలో పెట్టి బాగా ఎర్రగా కాల్చేసి ఆడు బొడ్డు చుట్టూ వాతలు పెట్టేసేవాడు. ఆడు కనపడితే పిల్లలు పరిగెత్తికెళ్ళిపోయేవారు, ఎందుకంటే బాగోలేదని వాళ్ళ అమ్మ చెప్పిందా, ఈడి పని అయిపోయిందన్నమాట. ఆడు కొడవలు పట్టుకు తిరిగేవాడు ఊర్లో. ఎవడైనా మా పిల్లోడికి బాగోలేదంటే వెంటనే ఆడి పొయ్యిలోకే వచ్చి కాల్చేసి కొడవలు వెంటనే పొట్ట మీద వాతలు పెట్టేసేవాడు. మరి అయ్యగారు ప్రార్థన పనిచేయలేదు కదా, నూనె తాగాను, నూనె ముక్కులేసుకున్నాను, నూనె చెవులు వేసుకున్నాను, నూనె కంట్లు వేసుకున్నాను, మొత్తం అన్ని చోట్ల అప్లై చేసేసాను, కానీ ఏం విడుదల లేదు కదా, అందుకని వెళ్ళి అవి కట్టించుకుంటాను. ఇదే మరి వెనక తిరగడం అంటే, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం, నా కొరకు శ్రమపడి, నా కొరకు సిలువనెక్కి, నా కొరకు మరణించి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు మరణమును గెలిచి, సమాధిని గెలిచి, ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్న ఆ ప్రభువు కొరకు నేను జీవిస్తున్నానని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా నువ్వు చెప్పగలవా? మరియా సమాధి ఉన్న తోటలో నుంచి వెనక్కి వెళ్ళాలని అను, నాకు ఆయన కనబడితేనే కానీ నేను వెళ్ళాను. దేవుని సన్నిధికి వస్తే నీ సంగతి ఏంటో తేల్చుకోవాలి, అప్పటి వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. అమ్మ వస్తుంది కాబట్టి నేను వస్తున్నాను, నాన్న వస్తుంది కాబట్టి నేను వస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను, వీళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. చూడండి, గొర్రెతో ఒక ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కొలవండి, అంతే ఉంటుంది, పెరగదు. ఎందుకంటే దాని లిమిట్స్ అంతే. నీ విశ్వాసము ఏ పరిమాణములో ఉంటుందో అంతవరకే దేవుడు నిన్ను వాడుకుంటాడు, అంతవరకే దేవుడిని కార్యాలు చేస్తాడు, అంతవరకే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? నీ విశ్వాసానికి మించి ఆయన ఏం చేయలేడు. ఆయన తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు, గ్రామమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం అద్భుతాలు జరగలేదు. ఎందుకంటే మా యేసేబు ఇంట్లో పెరగలేదు, ఏంటి ఈయన మా మరియమ్మ కొడుకు కాదేంటి, అందుకే వాళ్ళ బతుకులు అలాగే ఏడిచినాయి, వాళ్ళ బతుకులు అలాగే ఏడిచినాయి. కొంతమంది బ్రతుకులు, క్రైస్తవుల బ్రతుకులు ఎందుకు అలాంటి దీనస్థితిలో ఉన్నాయంటే, అంతే, వాళ్ళ కర్మాన్ని ఊరుకోవడం కాదు, వాళ్ళ విశ్వాసం అంతే, కొన్ని బ్రతుకులు అంతే, కొన్ని జీవితాలు అంతే, కొన్ని మనస్తత్వాలు అంతే. ఎందుకు నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగడం లేదు? ఎందుకు నీ పిల్లల పట్ల దేవుని కార్యాలు జరగలేదంటే, నీ విశ్వాస పరిమాణం ఎంతో. వాట్ ఎవర్ ద మెజర్ ఆఫ్ ఫెయిత్ యు హ్యావ్, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ ఇట్ షాల్ బి డన్ ఆన్ టు యు.
నీకు జరిగే కార్యాలు నీ విశ్వాసం దేవుని పట్ల ఎంత బలంగా ఉంటే అంత బలంగా జరుగుతాయి, ఎంత బలహీనంగా ఉంటే అంత బలహీనపడిపోతా. మగ్ధలేని మరియ వెళ్ళలేదు. ప్రభు నీకు కొద్దిసేపు కనబడినంత రాన్న వెళ్ళిపోదాం రా, ప్రార్థనకి జవాబు రాలేదు, వెళ్ళిపోదాం రా, వెనక్కి వెళ్ళిపోదాం రా, పాత బ్రతుకు వెళ్ళిపోదాం, పాత స్థితికి వెళ్ళిపోదాం, పాత జీవితానికి వెళ్ళిపోదాం, పాత అలవాట్లకి వెళ్ళిపోదాం, పాత సంస్కృతికి సంప్రదాయానికి వెళ్ళిపోదాం అని అనుకుంటే నీ అంత అజ్ఞాని అవివేకి ఎవడు ఉండడు. యెహోవా కొరకు ఎదురు చూడగలవా? యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏం కలుగుతుంది? నూతన బలం. హల్లెలూయా. పక్షిరాజు వలె దేవుడిని తయారు చేసేస్తాడంతే. హల్లెలూయా. పక్షిరాజు యవనమంట ఎప్పటికప్పుడు నూతనం అవుతుందంట. టానిక్లు తాగుతాడు ఆ పక్షిరాజు, కోడిగుడ్లు తింటాడు ఆ పక్షిరాజు. యెహోవా కొరకు ఎదురు చూసేవాడు పక్షిరాజు యవనము వలె. ప్రభు బిడ్డలకి ఏజ్ నథింగ్ బట్ ఎ నంబర్. ఎలా అయిపోతుంది? మనం బ్లాక్ కలర్ వేసుకుంటే పొడిచోళ్ళం అయిపోతామా? మాట్లాడరే. తల ఊడిపోతే సవరం కట్టేసుకుంటే పొడిచోళ్ళు అయిపోతారా? మాట్లాడరే. తల ఊడిపోతే విగ్గు పెట్టేసుకుంటే పొడిచోళ్ళు అయిపోతారా? మాట్లాడరే. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు వృద్ధాప్యమందు కూడా చిగురు పెడతారు. నీవు చిగురు పెట్టే కాలంలో ఉన్నావు. యు ఆర్ అబౌట్ టు బ్లూమ్. మీరు ఫలించడానికి, వికసించడానికి, చిగురించడానికి నా రబ్బాయి కనపడే వరకు నేను వెళ్ళను, నెతుకుతాను. ఒక ఆయన కనపడ్డాడు, అయ్యా నువ్వు తోటి వాళ్ళేకున్నావయ్యా, నా బోధకుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా, ఏడుస్తూ కళ్ళ నువ్వు పోయి ఏడుస్తూ అడుగుతుంది, వేర్ ఈజ్ మై రబాయ్. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నా? ఈలోగా ఏసై వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవనిని వెతుకుతున్నావు? హూమ్ ఆర్ యూ సర్చింగ్ ఫర్? ఆదివారం ఆరాధనలో ఎవరి కొరకు వెతుకులాట? నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేని కొరకు వెతుకులాట? ఎవరి కొరకు వెతుకులాట? ప్రకృతి సంబంధమైన వాటి కొరక, శరీర సంబంధమైన వాటి కొరక, లౌకిక సంబంధమైన వాటి కొరక, దేవరాజ్య సంబంధమైన వాటి కొరక. కొలసే 3లో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏంటి నీ వెతుకులాట? దేనికి నీ ప్రాకులాట? దేనికి నీ యొక్క ఏడుపు? దేనికి నీ బాధ? దేనికి నీ యొక్క అంగలార్పో? ప్రభువుని వెతుకో, ఆయన శక్తిని వెతుకో, ఆయన పునరుత్థానాన్ని వెతుకో. పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను సరే ఆయన పునరుత్థాన అనుభవములో సమాన అనుభవము, ఆయన మరణ శ్రమలలో సమాన అనుభవము, ఆయన యొక్క భూస్థాపనలో కూడా సమాన అనుభవము గలవాడిగా ఉండటానికి నేను సమస్తమును నష్టముగా. హల్లెలూయా. పౌలుకుంది ఆశ, నాకు కూడా పునరుత్థానం కలగాలి అని. ఆ పునరుత్థానుడు నీ జీవితంలోనికి రాకపోతే నీకు పునరుత్థానము లేదు. మరి తీర్మానం చేసుకుంది, ఆయనను చూస్తేనే కానీ నేను వెళ్ళనని. కనపడ్డా లేదా మరియా అంటే రబుని? ఆగాగాగో, నీకు మాట్లాడితే నా పాదాల మీద పడిపోవడం అలవాటు అయిపోయింది. ఆగో, నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ముట్టుకోకు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి రావాలి. నువ్వు వెళ్ళు, శిష్యులతో చెప్పు, దయ్యాలు వదలగొట్టబడిన ఒక భయంకరమైన స్త్రీని పునరుత్థానపు ప్రసంగము చేయడానికి ప్రభు పంపించాడు. సువార్త ప్రకటించడానికి బిషప్ అంగీలు వేసుకుని, టోపీలు పెట్టుకుని, కర్రలట్టుకు తయారవుతున్నారు. ఈ మధ్యన వీళ్ళు వేసుకునే అంగీలు ఆడోళ్ళు నైట్ గౌన్లో లేకపోతే తెల్లోళ్ళు వేసుకునే గౌన్లో నాకు అర్థం అవడం లేదు. మళ్ళాకు టోపీ ఒకటి, కొంకు ఒకటి, పెద్ద సీలు ఒకటి, కొంకు కర్ర ఒకటి. ఈ పునరుత్థాన శక్తి ఉన్నవాడు సామాన్యంగా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకెళ్ళి సేవ చేసిన ఆత్మలు రక్షిస్తాడు దేవుడు. చప్పలగొట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి. వస్త్రములలో లేదు, ఆత్మలో ఉంది దేవుని యొక్క అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణలో లేదు, టైటిల్స్లో లేదు, హోదాలలో లేదు,
యేసు క్రీస్తు సిలువ బలిదానములో దేవుని శక్తి ఇమిడి ఉంది. ఆ సిలువ కార్యం నీలో జరిగితే నీలో కూడా పునరుత్న కార్యాన్ని దేవుడు చేస్తాడు. మరి అయ్యళ్ళు చెప్పో, మరియ సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా ప్రభువును చూచితి. నీకు ఆ సాక్ష్యం ఉందా? ఎప్పుడైనా చూసావా ప్రభువుని? నా 15 ఏళ్ల వయసులో నా దేవదర్శనం నాకు కలిగింది. నీకుందా ఆ సాక్ష్యం? నీకుందా? నువ్వు ఎప్పుడైనా ప్రభువును చూచావా? ఆయన మహిమను చూచావా? ఆయన సిలువ పునరుత్థానాన్ని చూచావా? ఆయన సిలువ బలిదానాన్ని చూచావా? ఆయన ఏడాడన్నా నీతో మాట్లాడాడు అనే స్వరం విన్నావా? ఆయనతో సంభాషించావా? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను విశ్వసించిన నిన్ను నన్ను యోహాను సువార్త 6:40 ఏమంటాడో తెలుసా? అంత్య దినమున దేవుడు నిన్ను లేపుతాడంటాడు. హల్లెలూయా! మనము లేపబడతాం. హల్లెలూయా! యేసయ్య ఎలాంటి మహిమ దేహంతో గోడలు తలుపులు మూసి ఉన్న శిష్యులు అయ్యబాబో వణుకుపోతున్నారు. తలుపులు కిటికీలు అన్నేసి ఉంటే మామూలుగా నడిచి వెళ్ళిపోయి మీకు సమాధానము కలుగునుగాక. ఉన్న భయం డబల్ అయిపోయింది వాళ్ళకి. అప్పటి వరకు భయపడుతున్నారు, ఆయన చూశాక ఇంకా భయం ఎక్కువైపోయింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? ప్రభువు మీద నమ్మకం లేని వాళ్ళకి భయమే ఉంటుంది. ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళకి అద్భుతమైన ఆనందం సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! నా ప్రభువు నాకు కనబడాలన్న ప్రార్థనని చేయాలి. మరియకి ఇచ్చిన గొప్ప భాగ్యం, శిష్యులకి ఇచ్చిన గొప్ప భాగ్యం 1 కొరింథీ 15 ఎవరికి ఎప్పుడు ఎంతమందికి ఎక్కడెక్కడ ఆయన కనబడ్డాడో, 40 దినాలు ఆయన ప్రత్యక్షతలు ఎలాంటివో చాలా స్పష్టంగా పౌలు వివరిస్తాడు. అలాంటి అద్భుతమైన ప్రత్యక్షత పౌలుకు కూడా దయచేసిన దేవుడు నీకును నాకును మరి ఎక్కువగా దయచేయునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్న దీవెనలు, పునరుత్న శక్తి, ప్రభావము, ప్రత్యక్షతలు మెండుగా కలుగునుగాక. మా పరమ తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, నన్ను నీవు స్వాధీనములో తీసుకుని నీ మాటలు నీ ప్రజలకు తెలియజేశావు. శ్రేష్టమైన నేలను పడిన విత్తనాలుగా, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి తిరిగి మొలచున రీతిగా పునరుత్న కార్యాలు ఉంటాయని మాకు తెలియజేయు విధం నీ వాక్యములో మాకు కనబడుతుంది. నీవు మరణమును ఓడించి, మరణమును గెలిచి, సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా మాకు ప్రత్యక్షమయ్యావు. ఇదిగో నీ మహిమలో, నీ పునరుత్న శక్తిలో మాకు కూడా అలాంటి అనుభవం ఇవ్వడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు గనుక నీకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నీ పునరుత్న ప్రత్యక్షతలు దయచేయండి. యేసు నామమును అడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు బిడ్డలారా మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్.